నెక్ వస్తుంది బ్యాక్ మనకి కెమెరా ఉల్టా ఉంది కాబట్టి అండ్ క్లాత్ కూడా మందంగానే ఉందండి అండ్ దీనికి లోపల కూడా మంచి లైనింగ్ వేశారు సారీ మ్యాచ్ అయ్యేలాగా దీని మీద హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు ఈ వీడియోలో మీషో నుంచి నేను రీసెంట్గా తీసుకున్నటువంటి వర్క్ బ్లౌజ్ అయితే కనుక షేర్ చేద్దాం అనుకుంటున్నానండి సో ఈ వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ అన్నీ కూడా ప్రజెంట్ బాగా రన్నింగ్ అలాగే ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నమాట సో టోటల్గా నేను అయితే 1, 2, 3, 4, 5, 6 బ్లౌజెస్ చూపెడతాను అండ్ నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మీషో నుంచి నేను వేసుకున్నదేనండి అండ్ ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ని షేర్ చేశాను ఒకవేళ ఎవరైనా కనుక ఈ బ్లౌజ్ చూడలేదు ఎలా ఉంది రివ్యూ అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను దీని లింక్ పెడతానండి మీరు డెఫినెట్గా చూసుకోవచ్చు దాని ప్రకారంగా మీకు ఈ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్స్ ఎలా ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది ప్రజెంట్ నాది ఎక్సెల్ సైజ్ అండి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే కనుక నాకు వచ్చిందనమాట అండ్ స్టార్ట్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కనుక నేను ఒక బ్లాక్ కలర్ పైన కాంట్రాస్ట్లో వచ్చినటువంటి ఒక బ్లౌజ్ చూపెడదాం అనుకుంటున్నానండి ఇది ఏంటంటే మనకి ప్రిన్స్ కట్లో అయితే కనుక దీని స్టిచ్చింగ్ వచ్చిందని చెప్పాలండి జస్ట్ నాకు ఈ రెండు ఇటుకోసమే యాక్చువల్గా నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను సో నాకు ఈరోజు రెండు ఒకటే వెండర్ నుంచి రెండు డెలివరీ అయినాయి సో ఈరోజు అయితే కనుక నా వీడియో అనమాట ఇదేంటంటే లెఫ్ట్ హ్యాండ్ పైన మనకి వస్తుంది కాబట్టి దీనికి మనకి వర్క్ అనేది రాలేదు లైక్ పళ్ళు పడిపోతుంది కాబట్టి ఇదేంటంటే కనుక రైట్ సైడ్ పైన మనకి ఈ విధంగా వర్క్ అనేది వచ్చిందండి అంటే బ్లాక్ పైన జనరల్గా గ్రీన్ ఎల్లో రెడ్ కదా సో బాగా కనపడుతుంది అనమాట బ్రైట్ కాంబినేషన్లో ఈ విధంగా వచ్చిందండి సో చాలా బాగుంది క్వాలిటీ అయితే కనుక టూ గుడ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అండి అండ్ మనకేంటంటే ప్రింట్స్ కట్లో వచ్చింది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ సో మీకు ఇక్కడ హుక్స్ కూడా వచ్చేసి ఉన్నాయి ఫ్రంట్ ఓపెన్లో ఇదేంటంటే కనుక రెండు కూడా ఆల్మోస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈక్వల్గానే ఉన్నాయండి హై నెక్ వస్తుంది బ్యాక్ ఇదేంటంటే థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే కనుక మనకి ఈ విధంగా హైలైట్ అయితే కనుక చేయడం జరిగిందనమాట సో వర్క్ అనేది ఈ విధంగా వచ్చిందండి చాలా ఫిట్టింగ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అండ్ లోపలైతే కనుక లైనింగ్ మాత్రం ఏమీ లేదండి అదొకటి మీరు గమనించండి సో నేను మీకు ఒకసారి టర్న్ చేసి క్లియర్గా చూపెడతాను ఎందుకంటే కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు మళ్ళీ ఎందుకు ఊరుకూరికే మనం కొన్ని రిటర్న్స్ ఇచ్చే అవసరం పడకుండగా సో నార్మల్ స్టిచ్చే ఉందండి మనకి ఇంటర్లాక్ సిస్టమ్ కూడా లేదు నార్మల్ స్టిచ్చింగే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కస్టమర్కి కావాలన్నా మనకైనా నడిచిపోద్ది అనుకుంటే కనుక కొనుక్కోవచ్చు అండి బికాజ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి అండ్ నో లైనింగ్ అండి ప్యూర్ కాటన్ ఇందులోనే మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అండ్ సైడ్లో అయితే కనుక మనకి మార్జిన్ కూడా వచ్చిందండి ఈజీగా డబుల్ ఎక్సెల్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టిచ్ అనేది ఇక్కడ ఉంది మీరు చూసుకోవచ్చు అండి ఏంటంటే ఒక ఎంబ్రాయిడరీ వర్క్ చేసినటువంటి ఒక క్లాత్ పైన మనకి ఈ విధంగా అయితే కనుక స్టిచ్చింగ్ చేయించి పంపారని చెప్పాలండి సో ఓవరాల్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లుక్ అండి బ్లౌజ్ యొక్క బ్యాక్ లుక్ జనరల్గా మనం ప్రైజ్ని బట్టే క్వాలిటీని బట్టి దాని మీద ఉన్న వర్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి కదా అండి సో ఆ ప్రకారంగా చూస్తే కనుక ఈ రేట్లో ఇవి వర్తాయని చెప్పాలి ఎంబ్రాయిడరీ వర్క్ మనం ఇది కనుక మంచి క్వాలిటీ మనది ఏదైనా ఉంటే చేయించుకుంటే కనుక ఎట్లా లేదన్నా 1000 రూపీస్ అయితే కనుక తక్కువ రాదు మళ్ళీ స్టిచ్చింగ్ ఎక్స్ట్రా సో ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఒకసారి వేస్తే మళ్ళీ మ్యాచ్ అవ్వకుండా కొంచెం లాంగ్ టైం తీసుకుంటున్నాం కాబట్టి అప్పుడప్పుడు వేసుకునే దానికి అయితే కనుక అది బెటర్ అనే చెప్తాను నేనైతే కనుక అండ్ కాటన్ కూడా ఉంది కాబట్టి స్కిన్కి కంఫర్ట్గానే ఉంటుంది మనం ఎలాగో ఇన్నర్స్ వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు అండ్ క్లాత్ కూడా మందంగానే ఉందండి పలచగా లేదు కాబట్టి వేసుకోవచ్చు అండ్ ఇది కూడా సేమ్ దాంట్లోనే వేరే వెండర్తో వచ్చినటువంటి మరొక బ్లౌజ్ అండి ఇది ఫ్రీ సైజ్ వచ్చిందనమాట సైజ్ కొంచెం పెద్దగానే ఉంది ఇది ఏదైతే సైజ్ చేయించుకోవాలండి సో మీకైతే వైట్ కలర్ దానిపైన ఇలా ఫ్లవర్ ప్రింట్స్ అనేది డిఫరెంట్ థ్రెడ్స్తో వచ్చింది కాబట్టి దీనిపైన మీరు ఇంకా 3 to 4 sarees మిక్స్ చేసుకుని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో అట్లా వచ్చిందనమాట బ్లౌజ్ సో బ్లౌజ్ అయితే కనుక మనకి బ్యాక్ లుక్ ఈ విధంగా వచ్చేసింది అండ్ ఫ్రంట్ లుక్ ఈ విధంగా వచ్చింది దీనికి కూడా మనకి లైనింగ్ అయితే లేదండి హ్యాండ్ మీద వర్క్ కూడా లేదు బోట్ నెక్లోనే ఫ్రంట్ ఓపెన్తో వచ్చిందనమాట సో ఇన్ని రకాల థ్రెడ్స్ ఉండడం వల్ల ఏంటంటే కనుక మనకి అన్ని సారీస్ మీదకి యూజ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ లుక్ అండి ఇది అలాగే ఇది ఈ రెండు కూడా నేను ఒకటే వెండర్ నుంచి తెప్పించానండి వీటి కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇది నేను వేరే వెండర్ దగ్గర నుంచి తెప్పించాను ఇది కూడా ప్యూర్ కాటన్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి కాటన్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అండి ఇది ఫ్రంట్ ఓపెన్తో వచ్చినటువంటి డిజైన్ అనమాట అండ్ ఇది ఏంటంటే కనుక 2 sides హ్యాండ్స్ పైన అయితే కనుక మనకి వర్క్ అనేది వచ్చిందండి అదొకటి నాకు బాగా అనిపించింది ఎందుకంటే మనం ఒక్కొక్కసారి షార్ట్ పళ్ళు వేసుకున్నప్పుడు హ్యాండ్కి లేకపోతే అంత బాగా కనిపించదు అయితే లేకుండా అనాలి ఉండాలి లేదంటే ఉండనన్నా రెండింటికి ఉంటేనే మనం వేసుకున్నప్పుడు లుక్ అనేది రెండు హ్యాండ్స్ పైన బాగా కనపడుతుంది కదా అండి ఎంతైనా కూడా సో ఇదేంటంటే కనుక మనకి రెండింటికి వచ్చింది
పల్లు ఉంటది కాబట్టి మనకి ఇట్ సైడ్ లేకున్నా పర్లేదు ఇది మనకి రైట్ సైడ్ ని కనబడుతది మనకి కెమెరా ఉల్టా ఉంది కాబట్టి ఇది మనకి ఇక్కడ సైడ్ వస్తదండి సో ఆ ప్రకారంగా చూస్తే మాత్రం ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు వాటితో పోల్చుకుంటే బట్ క్వాలిటీ అన్నీ కూడా మనకి సేమ్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఫ్లవర్ తో టూ హ్యాండ్స్ కి వర్క్ వచ్చినటువంటి మరొక కాటన్ బ్లౌజ్ అండి ఇది మన మూడో బ్లౌజ్ అండి నాలుగో బ్లౌజ్ ఏంటంటే గనుక మనకి మగ్గం వర్క్ లో వచ్చినటువంటి బ్లౌజ్ అన్నమాట చాలా బాగా వర్క్ అయితే వచ్చిందండి అండ్ రా సిల్క్ మెటీరియల్ పైన మొత్తం అంతా కూడా మనకి మగ్గం వర్క్ వచ్చింది అండ్ ఇదేంటంటే గనుక మనకి ఒకసారి వర్క్ చూడొచ్చు ఈ విధంగా అయితే కనుక పల్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ తో అయితే కనుక హ్యాండ్ మీద కంప్లీట్ గా దీనికి వర్క్ చేశారండి అండ్ దీనికి లోపల కూడా మంచి లైనింగ్ వేశారు ఇంటర్లాక్ సిస్టమ్తో కూడా వచ్చిందండి లాక్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇంకా మనకి స్ట్రాంగ్ అనేది ఉంటుంది క్వాలిటీ సో మనం ఇంకెవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా సైజ్ అనేది చేయించుకోవచ్చు సో మీకు థ్రెడ్ వర్క్తో పాటు స్టోన్ ఫిట్టింగ్ కూడా ఇక్కడ చేశారనమాట అలాగే దీనికి కప్స్ కూడా వచ్చాయండి అండ్ వీటికైతే కనుక కప్స్ రాలేదు ఈ కాటన్ బ్లౌజెస్కి కప్స్ లేదు లోపల దీనికైతే కనుక కప్స్ వచ్చాయండి సో నేను అన్నీ కూడా మ్యాక్సిమం నేను డీటెయిల్గానే చెప్తున్నాను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకేదైనా నేను పాయింట్ మర్చిపోయింది ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు నాకు కింద కామెంట్ చేసేయండి నేను మీకు రిప్లై ఇచ్చేస్తానండి ఓవరాల్గా ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ వర్క్ కంప్లీట్గా వచ్చిందండి నెక్ అంతా కూడా వచ్చింది చూడొచ్చు ఫ్రంట్ కూడా అలాగే బ్యాక్ కూడా మంచి షేప్తో వచ్చి మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ ఫిట్టింగ్ పర్పస్ మనకి డోరీస్ కూడా వచ్చాయి కావాలనుకునే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు లేదంటే కూడా ఇక్కడ కట్ చేసేస్తే వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ప్రైస్లో ఇది కూడా మరొక బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఫిట్టింగ్ బెస్ట్ థ్రెడ్ వర్క్ మగ్గం వర్క్తో వచ్చినటువంటి మరొక బ్లౌజ్ అనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి మీరు మీకు తగినట్టుగా అయితే కనుక మీకు కావాల్సిన మోడల్ ప్రకారంగా మీరైతే ఆర్డర్ అనేది చేసుకోవచ్చు అండి బాగాలేదనుకోండి 7 డేస్ వరకు మీకు ఎలాగూ రిటర్న్ ఆప్షన్ ఉంది మీకు ఫిట్టింగ్ రాకపోయినా క్వాలిటీ నచ్చకపోయినా మీరు ఒకవేళ రీసేలర్ అయ్యి మీ కస్టమర్కి మీరు సేల్ చేసుకోవడానికి పెట్టినా వాళ్ళకి బాగాలేదనుకున్నా కూడా రిటర్న్ ఉంది కాబట్టి రిటర్న్ అనేది అరేంజ్ చేసేసి మన డబ్బులు మనం తీసేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి మరొక వర్క్ బ్లౌజ్ అండి సీక్వెన్స్ వర్క్తో వచ్చిందనమాట ఇది వచ్చేసి మనకి 3x4 హ్యాండ్లో నేను తీసుకున్నటువంటి మరొక బ్లౌజ్ అండి వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన వచ్చింది దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎవరికైనా కొంచెం అలా మనకి రీసెంట్గా ప్లెయిన్ సారీస్ మీరు గమనించారా ఇది వేసుకుని దీని మీద ప్లెయిన్ సారీస్ అసలు ఎంత బాగా కనబడుతున్నాయండి సో దానికోసం చూద్దామనేసి నేను ఇది ఒక దాన్ని ఆర్డర్ చేశాను బ్యాక్ ఓపెన్తో వచ్చిందండి ఫ్రంట్ ఏంటంటే కనుక హై నెక్తో ఉందన్నమాట బోట్ నెక్ ఈ విధంగా వచ్చేస్తుంది అలా ఎనీ ప్లెయిన్ సారీ మ్యాచ్ అయ్యేలాగా దీని మీద మనం వాడుకోవచ్చు అందుకే నేను ఏ కలర్ తెప్పించుకున్నా గమ్ముగా బ్లాక్ కలర్ తెప్పించుకున్నాను అనమాట జనరల్గా దేని మీదకైనా సూట్ అయిపోతుంది అనేసి సో ఎనీ దాని మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు అండి ప్లెయిన్ సారీస్ మీదకి అది ఆ ఐడియాతో నేను తెప్పించాను అండ్ మీకు ఎవరికైనా నచ్చితే కనుక వీటి కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ నేను వేసుకున్న బ్లౌజ్ది కూడా నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని మీకు ఏది నచ్చితే అది మీరు కొనుక్కోవచ్చు అండ్ ఇంకొక మాట అండి మీరు నాతో వెళ్ళి తీసుకున్నట్లయితే కనుక మీ ఫస్ట్ ఆర్డర్ పైన 30% వరకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆన్లో పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది దెన్ మీరు మీకై మీరు కొనుక్కోవాలనుకున్నా మంచి హెల్ప్ఫుల్ అవుతుందండి నా రివ్యూస్ లేదు మీ కస్టమర్స్కి పంపే ముందు కూడా మీరు ఒకవేళ ఆర్డర్ ఇందులో ఏదైనా పెట్టినా లేదు క్వాలిటీ చూసినాక మీ కస్టమర్స్కి మీరు సెండ్ చేసుకోవాలనుకున్నా కూడా ఒక ఐడియా పర్పస్ అయితే కనుక డెఫినెట్గా నా వీడియోస్ మీకు సపోర్ట్ చేస్తాయి అండ్ అంతేనండి వీడియో బాగుందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే కనుక అస్సలు మర్చిపోకండి ఇంకా కూడా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే కనుక మన ఛానల్లో రాబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్